లాక్డౌన్ లో భాగంగా నిరుపేద కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్న నేపథ్యంలో దాతలు ముందుకు వచ్చి తమకు తోచిన సహాయాన్ని చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా అనపతిలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య జిల్లా ఉపాధ్యక్షులు జీడబ్ల్యూ రవిశంకర్, కొత్తలంక సోమన్న ఆధ్వర్యంలో అమెరికాలో ఉంటున్న శ్రీమతి వెంసటి జయశ్రీరామ్ దంపతులు, వారి మిత్ర బృందం మరియు ఊరే రాజశేఖర్ ఆర్థిక సహాయంతో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కరోనా వైరస్ లాక్డౌన్ సందర్భంగా ఆకలితో అలమటిస్తున్న 25 పేద బ్రాహ్మణుల కుటుంబాలకు 25 కిలోల బియ్యం, ఒక నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి, రాజమండ్రి పార్లమెంటరీ సభ్యుడు సత్తి రామకృష్ణారెడ్డి, రవిశంకర్, సోమన్న చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. మరి పేదలకు చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. ముఖ్యంగా అర్చకులకు అయితే చాలా కుటుంబాలు కూడా వాళ్ళకి గడవని పరిస్థితి. అటువంటి ఈ పరిస్థితుల్లో మరి అనపర్తి నియోజకవర్గంలో పలు గ్రామాల్లో పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి మరి పేదలను ఆదుకుంటానికి ముందుకొచ్చారు. అదేవిధంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద బ్రాహ్మణులు ముఖ్యంగా అర్చకులందరికీ కూడా 5 కేజీలు రైసు, అదేవిధంగా శానిటైజరు, ఒక మాస్క్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజున అనపర్తి గ్రామంలో మరి స్థానికంగా బ్రాహ్మణుల ప్రముఖులైనటువంటి రవిశంకర్ గారు సుమారు 25 మందికి ఈరోజు బ్రాహ్మణులందరికీ కూడా నిత్యావసర వస్తువులు ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఇది వారి మిత్రులైనటువంటి అమెరికాలో మరి ఎక్కడో మన ప్రాంతం కూడా కాదు, హైదరాబాద్కు చెందిన వారు అమెరికాలో ఉంటున్నారు. అటువంటి వారు కూడా ఈయన చేసే సేవలను గుర్తించి మా తరపున కూడా మేము కూడా ఇస్తాం, మరి పేద బ్రాహ్మణులకు సహాయపడవలసిందిగా వారు కూడా చెప్పడం, వారి సూచన మేరకు ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మరి రవిశంకర్ గారు ఏర్పాటు చేశారు. కాబట్టి అమెరికాలో ఉన్నటువంటి పెళ్లిచేటి జయ మరియు శ్రీరామ్ గారికి ప్రత్యేకంగా అనపర్తి నియోజకవర్గం తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎంచేతనంటే నియోజకవర్గానికి సంబంధం లేకపోయినా సమాజంలో ఉన్నటువంటి పేదలను ఏదో రకంగా ఆదుకోవాలన్న ఉద్దేశంతో మన రవిశంకర్ గారి ద్వారా మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు శ్రీరామ్ గారికి, విజయ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.